మోసం మోసం వట్టి మోసం రావణ, మాయకు మాయ చేయబోయి మనమే వంచితులమైనాం. పార్వతీ పాణిగ్రహణ ప్రసాదాన్ని నిర్మించబోయి పరాజితులమైనాం. పరిహాస పాత్రులమైనాం రావణ. శుభమస్తు శుభమస్తు. ఈమె శివుని సాక్షిగా పార్వతి కాదట. ప్రకృతి నియమానుసారంగా మయాసురునికి ధర్మపతి గర్భంలో జనించిన పుత్రి మండోదరిట. నీ శుష్క ప్రియాలు చాలు, ఇదంతా నీ కుతంత్రమే. అమాయకుని వలె నటిస్తూ నీ కాపట్యాన్ని కప్పి పుచ్చకు. బాబులు వెతికినంత మాత్రాన నిన్ను వదులన్నారట. అన్ని ఎరిగే నాకు క్రమం చేశావు. బుద్ధిపూర్వకంగా నా ఆశయాన్ని బుద్ధిపాలు చేశావు. అన్ని విధాలా నన్ను వ్యర్థుణ్ణి చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు, నిన్నేం చేసినా పాపం లేదు. దూరం దూరం ఆవేశపడక కాస్త శాంతంగా ఆలోచించు. నీ మందమతికి పదనెక్కించి నిజం తెలుసుకో. ఒక్కసారి నీ దేహాన్ని విదిలించి అందులో ఉన్న మాయాభూతాన్ని తరిమివేసి వివేకంతో వెనక్కు దొరికించు. అప్పుడు నీవెంత అవివేకివో ద్రోహివో నీకే అర్థమవుతుంది. సైకతలింగంబు జలధిపాలౌనాడు తల్లికిచ్చిన మాట తప్పినావు. కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరములడిగినావు. అఖిల లోకారాధ్యయవు జగన్మాతను వలపు పల్కుల మదిగలచినావు. కామాంధకారము కనుగవగప్పగా సకల పాతకములు సలిపినావు. పాపములు పండి నరక గర్భంబులోన పూల నుండిన నీపై జాలిభూని కావగా నిల్చు నా ఉపకారమునకు నీవసంగు ఉపాయనం విదియే కూడా. కులనాపకుడి ముఖం చూడకూడదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పరమతగా సింధు పార్వతీపతి, నా పాపాలకు పరిహారం లేదు, నా పాపాలకు పరిహారం లేదు. పరమ పాపని కాత్యాయని దేవిని కామదృక్కులతో చూచిన ఈ కళ్ళను నీ త్రిశూలంతో పెకలించు. ఆదిశక్తిని అర్థించిన ఈ జిహ్వను సహస్ర ఖండాలుగా ఖండించు. జగన్మాతను మోహించి వెంటాడిన ఈ దేహాన్ని చీల్చి భూత పిశాచాలకు బలి చెయ్యి. శంభో, నీ వాత్సల్యాన్ని దుర్వినియోగం చేసిన ఈ నీచుడు, ఈ నీచుడు, ఈ మాతృత్వకి, ఈ శివత్వకి జీవించరాదు. రావణ రావణ, నీ పారం భూమికి దుర్భరం, నీ పారం భూమికి దుర్భరం. నీవు శివద్రోహివి, నీవు శివద్రోహివి. మరణమే నీకు శరణ్యం, మరణమే నీకు శరణ్యం. మండోదరి, ముందు ఈ చరణదాసికి మరణం ప్రసాదించండి. నేను ఈ యోగం నేను సహించలేను. శివద్రోహిని తాకరాదు, మహాపాపం. నా మాట విని తండ్రి, నా కడుపులో మంట పెట్టకు. నీవి చేతులు కావు నాయన. అమ్మా అమ్మా, ఈ పాతకి నీ కొడుకు కాదమ్మా, నీవు మహా తపస్విని, నిరంతర శివభక్తురాలి. నేను మాతృద్రోహిణి, శివద్రోహిణి. నాకు పుణ్య జగత్తులో స్థానం లేదమ్మా, నన్ను నశించిపోనియా. లేదండి, ఆత్మహత్యతో చేసిన పాపాలు నశించవు నాయన. పాపానికి పశ్చాత్తాపమే పరిహారం. పశ్చాత్తాపంతో కాలిపోతున్న నీ మనసును మళ్ళీ శివార్పితం చేయి. పవిత్ర తపోజ్వాలలో పాపాన్ని భస్మం చేసి నవ్య చైతన్యం సాధించు. శివానుగ్రహం సంపాదించి పునీతుడవు కాలాయన. స్వామి అనుగ్రహిస్తాడా అమ్మా,
పరమేశ్వరుడు పరమదయామయుడు తండ్రి. శరణంటే చీర తీసి రక్షిస్తాడు. వెళ్ళిరండి స్వామి, చేసిన అపచారం ఆ పరమేశ్వరుడికే విన్నవించుకోండి, మన్నించమని కోరండి. వెళ్ళిరా నాయన, ఆశ్రితవత్సలం ఆరాధించి పాపక్షాళనం చేసుకురా. వెళ్ళిరా. మీ అమృత హస్తాభయం మళ్ళీ తపస్సు చేస్తాను, ఆ పవుణ్ణి మెప్పించి ఆత్మలింగం తెస్తాను. అంతవరకు లంకా నగరంలో అడుగు పెట్టు. ఆశీర్వదించు పరమేశ్వరుడు అనుగ్రహించుగా. దేవి, పెళ్లి నాటి పశువు పట్టలు విప్పుతుంది, నిన్ను విడిచి మళ్ళీ తపస్సు పెడుతుంది. వెళ్ళిరండి స్వామి. వెయ్యేళ్ళైనా అచంచల మనస్సుతో మీరాకని అపేక్షిస్తూ నిరీక్షిస్తూ ఉంటాను. అక్కడ స్వామికి సర్వేశ్వరుని చారణం, ఇక్కడ మండోదరికి హృదయేశ్వరుని చారణం. వెళ్ళిరండి. తల్లి, మండోదరి, అత్తగారు, అత్తగారు, అత్తగారు. వరమీయీ దూరునకు పరమ పాపునకు స్నేహము మీరగని వేలగా ద్రోహము నే చేసి స్నేహము మీరగని వేలగా ద్రోహము నే చేసి పాప కర్ము దుర్మదాంతు నన్ను పేపక దయరూపితేన హరతగున వరమీయ ఈ నీతి దూరునకు పరమ పాపునకు. మంగళదాయిని మాత పార్వతిని మతి మాలి మోహించితి, మంగళదాయిని మాత పార్వతిని మతి మాలి మోహించితి. కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా, కన్నుల నిందే శూలాన పొడిచి కామము మాపుమా. తాళదాలను కలిపిన ఘన పాప సంతాప భరమేనిక, చాలును కడతేర్చుము ఇకనైనవిని పుణ్యహీన దుర్జన్మము. ఓనాటి మతి వేరే గతి మరి లేదు, ఈ నీచుని తల ఇందే తునకలు కాని, ఎడవసి వాడి మాడి మతి మతి గాని. పాపము పాపుమా నీ దయా దూపుమా, నీ దయా దూపుమా. పేకును మా దేవా సిరము
అవును మా దేవా, శిరము చేకొను మా దేవా, శిరము చేకొను మా దేవా, శిరము చేకొను మా దేవా, చేకొను మా దేవా, శిరము చేకొను మహాదేవా. మాలికలో మణిగా నిలుపు కంఠ, మాలికలో మణిగా నిలుపు నా పాపపరము తరుగు విరుగు, పాపపరము తరుగు విరుగు, పాపపరము తరుగు విరుగు, చేకొను మా దేవా, శిరము చేకొను మహాదేవా. స్వామి ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ నా మేనున్ జపహోమనిష్టలును ధన్యత్వంబు చెందెన్ ప్రభు. నా మోహంబున సించిపోయినది జ్ఞానజ్యోతి చూపట్టే, నీ ప్రేమం వీగతి నా పై నిలుపు గౌరీనాథ భక్తావనా, గౌరీనాథ భక్తావనా. లే తపోవీరా లే. విశ్వేశ్వర, విశ్వరూప, పరమేశ్వర, పతిత భావన, పాపోహం పాపోహం, పాకిమాం పాకిమా. తల్లి జగజ్జనని లోకమాత, నా అపరాధాన్ని క్షమించు తల్లి, నన్ను అనుగ్రహించు అనుగ్రహించు. నీ తప్పేమీ లేదు నాయన, అదంతా మాయా ప్రభావం. లే, నీ అభీష్టం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం, కోరుకు. ధన్యోస్మి మహాదేవా, ధన్యోస్మి. మా మాతృశ్రీ వారి నిత్య పూజకు మీ ఆత్మలింగం ప్రసాదించండి. మహాప్రసాదం. కాని జాగ్రత్త, పరాశక్తి నుంచి వేరు కాని ఈ శివశక్తిని నీ తపోశక్తితో వేరు చేసి ఈ జ్యోతిర్లింగ రూపంతో తీసుకుపోతున్నావు. ప్రకృతి స్వరూపిణి అయిన ధారుని అనుక్షణము దీన్ని అపేక్షించి ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ లింగానికి భూస్పర్శ కలిగితే తక్షణం అందులోని ప్రచండ ఓజస్సు భూగర్భంలో ప్రవేశిస్తుంది. మళ్లీ దాన్ని కదిలించడానికి తరలించడానికి హరిగిరించాదులకే కాదు నాకు అసాధ్యమే. లంకానగరం చేరే వరకు ఈ తేజోమూర్తిని నేలపై మోపకు, జాగ్రత్త. Thank you.
నాకు నిన్ను అపహరించారా? ఎవరు, ఎప్పుడు? వినాయక, నేను ఇంకా పాలుగాగే పసిపాపడనుకున్నావా? నీ మాటలన్నీ నమ్మడానికి నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత ఘనకార్యం సాధించాడా? నిజంగా నారద, ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా, నా పేరు కూడా స్మరించలేదు. చిత్రాలలోకెల్లా విచిత్రమైన సంగతి వింటున్నా. నీ పాదాలకు మొక్కకుండా ఆ రావణాసురుడు ఇంత ఘనకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్యా. వాడు ఆత్మలింగంతో లంకానగరం చేరి శివప్రతిష్ఠ చేశాడు. ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన వారే. ఏమిటి నారద, రావణుడు కొలువుక కాదు, కొలువుకు కాకపోతే కుడుముల సమారాధనక. ఎక్కడున్నాడా రావణుడు? నాకు తెలియదు, పడమటి కనుమల దాపులో ఉన్నాడు. ఔరా రావణ, నీ దురహంకారానికి తగ్గ పరిహారం కట్టిస్తాను. నారద, వినాయకుడి ప్రతిభా విశేషం చూదు గాని. నారాయణ నారాయణ. అంతలోనే మానవా ఇంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యం భూమానుకోరా. ఈ మేను మూడు నాళ్ల ముచ్చటేరా, మిత్తి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా. అంతలోనే మానవా ఇంత మారు పేలరా, ఐశ్వర్య దాస్యం భూమానుకోరా. నాకు చిన్న ఉపకారం చేస్తావా? ఏం చేయాలి? సూర్యాస్తమయం కావస్తుంది, సంధ్యావందనం ముగించుకుని వస్తాను. అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది. ఈ భాగ్యానికి నేనెందుకు? ఆ గట్టు మీద పెట్టి మార్చుకోవయ్యా. కూడదు నాయన, అన్యథా చేస్తే దక్కదు, చేతిలోనే పట్టుకోవాలి. నా చేతికిస్తే దక్కుతుందని ఏ నమ్మకం? నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి. కాలాతీతం అవుతుంది, తీసుకోనైనా.
సరే, నా మీద అంత నమ్మకం ఉంటే. నీ పేరేమిటో? గణేశ భట్టు. అచ్చంగా బాలగణపతి వలనే ఉన్నాం. నీ తండ్రి పేరేమిటో? శంకర భట్టు. భలే, సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు. తీసుకోనైనా. అమ్మయ్యో, ఏమిటయ్యా ఇంత బరువు ఉండే? తప్పునైనా, కింద పెట్టకూడదు. పరమేశ్వర నామోచ్చారణ చే, దానంతట అది తేలికబడుతుంది. ఇది చెప్పునైనా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అవునయ్యా, నామస్మరణ చేస్తే బరువు తగ్గిపోయిందే. మరేమనుకున్నావు నాయన? పంచాక్షరీ మంత్రమై నీ వెళ్ళొస్తాను. జాగ్. మర్చిపోయాను, నీ పేరేమిటి? రావణ. రావణ రాక్షస. అమ్మ బాబోయ్, చచ్చాను. భయపడకు నాయన, నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి. నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తాను. చెప్పు నాయన, నీకేం కావాలి చెప్పు. నాకు వినాయక చవితి నాడు చేస్తారే కుడుములు, ఉండ్రాళ్ళు, అవి. ఓ, అవన్నీ ఇస్తాను నాయన, జాగ్రత్త. రావణ. అబ్బబ్బబ్బా, మళ్ళీ ఏమిటి నాయన? నేను మోయగలిగినంత వరకు మోస్తా, మోయలేనప్పుడు 3 సార్లు పిలుస్తా. వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుణ్ణి కాను. పిలవగానే వస్తాను. పాప పరమ భక్తుడు, ముందుగా పూజించడం మరచినా చిగురున పూజిస్తానని వాగ్దానం చేశాడు. కాదు మరి, అందుకనే అసలు సంగతి మర్చిపోయావు. కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా? వినాయక, నీ వచ్చిన పనేమిటి, చేస్తున్నదేమిటి? ఆత్మలింగంతో ఇలాగే కైలాసం కొలిపోనా? వద్దు వద్దు, అక్కడ ఉంచు. సరే రావణా. నారాయణ్, తన్ను కరుములకు కాని. ఈ భట్టుడే నా బాలికి విఘ్నేశ్వరుడయ్యాడు. నా ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టాడు, నన్ను సర్వనాశనం చేశాడు. ఆత్మలింగమా, ఈ కుర్రవాణి చేతికిచ్చావా? నేనేం చేశాను? చెట్టుకు పారిపోయానా? చెప్పినట్లు 3 సార్లు కేకేశాను, రాకపోతే ఏం చేయను? ఓరి పాపి, రావణుని సర్వనాశనం చేశావు కదరా, అందుకే నా చేతికి ఇవ్వద్దున్నా. ఈయనే బలవంతం చేశాడు. మనవడా, నీదే తప్పు. పోని, ఈ కుర్రవాణ్ణి చంపి మాత్రం ఏం ప్రయోజనం? బాలక పారిపో. నారాయణ్, ఫళా ఫళా. వినాయక, ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా. ఇప్పటికైనా తృప్తి అయిందా? అబ్బా, ఏమి బలమయ్యావానిది, కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే. ఇప్పుడిచ్చాడుగా వేడివేడిగా. చాలవు ఇలాంటివా వద్దు బాబోయ్. వెళ్ళిరా. ఓం నమ శివాయ. రావణ, మనవడా, వద్దు, శ్రమపడద్దు. భూదేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా సోటు. దైవం నీకు ప్రతికూలించింది. ఈ ప్రయత్నం విరమించి లంకానగరానికి వెళ్ళి. వెళ్ళరు తాత. మనవడా, మాతకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రశ్నలయ్యాను. నా ప్రాణం పోయినా సరే ఆత్మలింగం లేనిదే లంకానగరం అడుగుపెట్టాను. వెళ్ళు తాత, వెళ్ళు. ఓం
నమః శివాయ. ఓం నమః శివాయ. కృపామృతార ద్రావగాలేని నిర్భాగ్యుడైతి మాటకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును చెరచిన కొడుకునైతి కవనిలోకరు దంచి గడప కావల నిలిచి ఆగ్రహించగనేలవోదయాళ నా మాటులేమైనని పాదముల్ విడువ నా పాపములు మాపు గౌరీశ్వర. పరమేశ్వర భక్త పరాచీన భక్తవత్సల నమో నమః. పరమేశ్వర దయామయ దేవదేవ హర హర మహాదేవ శంభో శంకర. వత్స శాంతించు, ఈ క్షేత్రం మహాపవిత్రమైంది, అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది. అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం. నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకం అవుతుంది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం మహాబలేశ్వరుడను పేర. పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికీ కోటాను కోటి భక్తుల పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ గోకర్ణ క్షేత్రాన్ని భూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని. దివ్యాలంకార భూషితుడైన మహాబలేశ్వరుని మధుర మంగళమూర్తి, జగన్మాత దుర్గాదేవి, శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరుని రథోత్సవం.